ఇకపోతే ఆంధ్రజ్యోతిలో ముందు అంత మాట్లాడుకున్న ఇక రెండు మూడు అంశాలు మాత్రమే ఉన్నాయి సార్వభౌమత్వాన్ని తాకట్టు ఇది ఇంతకుముందు మాట్లాడుకున్న పయ్యావుల కేసు తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదం సో దైనిక్ భాస్కరు సమోసాలు పండ్లు అమ్ముతూ కోట్లు కూడబెట్టాడు అనే వార్త ఒకటి ప్రధానంగా నిన్నంతా కూడా హల్చల్ చేసిందండి ఈ వార్త వెబ్సైట్లలో పత్రికల్లో వీళ్ళేం చూడ్డానికి కొన్ని కొన్ని చోట్ల యాచకులుగా ఉన్నారు కొన్ని చోట్ల చిన్న చిన్న వ్యాపారాలు అమ్ముతున్నారు కొన్ని కొన్ని చోట్ల పండ్లు అమ్ముకుంటున్నారు సమోసాలు అమ్ముకుంటున్నారు కానీ వీళ్ళు కోటీశ్వరుడు అని చెప్తున్నారు ఎట్లా కోటీశ్వరుడు అనేది ఈ స్టోరీ చెప్తాను చెత్త ఏరుకునే వారిలో కొందరికి మూడు కన్నా ఎక్కువ కార్లు ఉన్నాయట కాన్పూర్లో కోటేశ్వరుడుగా రెండు వందల యాభై ఆరు మంది చిరు వ్యాపారులు నగరంలో ఖరీదైన ఆస్తులు గ్రామాల్లో రెండు వందల అరవై ఎకరాల భూమి రెండేళ్లలో పది కోట్ల ఆస్తులు ఆస్తులకు పారిశుద్ధ్య కార్మికులు ఐటీ అధికారుల పరిశోధనలో ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఇది మహారాష్ట్రలోనే కాదండి మీరు ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో ప్రత్యక్షంగా నాకు కూడా ఎదురే హైదరాబాద్లో హైదరాబాదు భూమి విలువ పెరిగిపోయిన తర్వాత హైదరాబాదులో చాలామంది మనకు వాడు వాచ్మెన్గా ఉంటాడు కానీ అతనికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఏదో బర్రెలకు పాలు పెత్తుకుంటూ ఉంటాడు వెనక కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఆస్తులు అంటే ఏంటి అక్కడ ఒక ఎకరం భూమి ఉంటే పది కోట్ల రూపాయలు పలుకుతున్న పరిస్థితి ఇరవై కోట్లు మనం చూసాం కదా కోకాపేటల ఎకరం భూమి ఉంటే యాభై కోట్ల రూపాయల విలువ ఒక్క ఎకరం భూమి చాలు వాస్తవానికి వాళ్ళకి ఆ ఎకరం ఎకరం భూమి మాత్రమే ఉంటుంది వాళ్ళు ఏదో పనిచేసుకుంటూ ఉంటారు సమోసాలు అమ్ముకోవడమో పండ్లు అమ్ముకోవడము వాచ్మెన్లుగా చేరడము ఈ ఐటీ కంపెనీలు ఇలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ వెనక కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి కొంతమంది ఏంటంటే ఇక వాళ్ళకి వేరే పనేం రాదు ఇప్పుడు వాచ్మెన్గా చేస్తున్నా అంటే వాచ్మెన్గానే ఉంటాడు రెండు ఎకరాలు అంటే ఒక ఎకరా అమ్ముకుంటాడు యాభై కోట్లు వచ్చింది అనుకోండి ఆ ఎకరాతో మంచి ఇల్లు కట్టుకుంటాడు కార్లు కొనుక్కుంటాడు అన్నీ కొనుక్కుంటాడు కానీ చివరికి వాచ్మెన్గానే ఉద్యోగం చేస్తుంటాడు ఎందుకంటే వేరే వ్యాపారాలు చేయడానికి భయము వేరే లేకపోతే ఉద్యోగాలు చేయడానికి క్వాలిఫికేషన్ లేదు సో కాబట్టి ఇక ఉండడానికి తినటానికి నడిచిపోతూ ఉంది కదా మంచి ఇల్లు ఉంది హ్యాపీగా ఉన్నాం సో ఏదో నడుస్తుంది ఖాళీగా ఉండకుండా వాచ్మెన్ ఉద్యోగం చేద్దాం ఖాళీగా ఉండకుండా పండ్లు అమ్ముకుందాం ఖాళీగా ఉండకుండా సమోసాలు అమ్ముదాం చాట అమ్ముదాం ఇట్లాంటి ఆలోచనతో ఉంటారు ఇది మహారాష్ట్రలో మాత్రమే కాదు మన హైదరాబాద్లో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం ఇలాంటి సంఘటన ఇప్పటికీ ఉన్నాయి అక్కడే ఉన్నాయి మనం కొంత పశ్చిమ హైదరాబాద్ వెస్ట్కి వెళ్తే ఇలాంటి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు పెద్ద పెద్ద భారీ భవంతులు అంటే పక్కనే గొడ్ల చావిడి ఉంటుంది సో అక్కడ నాలుగు బర్రెలు ఉంటే వాళ్ళు పాలు పెత్తుకుంటూ బతుకుతూ ఉంటారు వాళ్ళు సో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం సో ఇవి వాస్తవానికి చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలా లేకపోతే వాళ్ళ టైం వచ్చిందని చెప్పాలో మొత్తం మీద అయితే ఇలాంటి వాళ్ళ ఆస్తుల విలువ ఒక్కసారిగా పెరగటంతో ఇలా జరుగుతూ ఉంటుంది ఆఫ్కోర్స్ కొంతమంది యాచకులు లక్షల రూపాయలు ఉన్నాయని చెప్తుంటారు వాళ్ళు కడుపు కట్టుకుని ఏదో యాచించి తీసుకున్న దాంట్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనకి తారసపడ్డారు చాలా సందర్భాల్లో ఆ యాచకుడు మృతి చెందంగానే వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేస్తారు చేస్తే పది లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు కనబడతా ఉంటాయి ఆ సీన్ వేరు కోట్ల రూపాయలు ఉండడం అంటే ఇలాగ ఆస్తుల ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు ఉంటాయి ఇవన్నీ కూడా హైదరాబాద్లో కూడా తరచూ మనం చూస్తా ఉంటాం